ఈ ఫేస్బుక్ రీల్స్ షార్ట్స్ ఏవి ఉన్నాయి కదా, దీంట్లో ఒక కాన్సెప్ట్ మీద పెద్ద ఎత్తున వీడియోలు వస్తున్నాయి. ఒక మగ మనిషి బాత్రూమ్ నుంచి స్నానం చేసి టవల్ కట్టుకొని హాల్లోకి వస్తాడు. ఆ హాల్లో ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసి ఆ టవల్ విప్పేసి అతని అంగాంగ ప్రదర్శనంతో కూడా ఆవిడకు చూపిస్తాడు. ఆవిడ ఇలా ఆశ్చర్యపోతుంది, ఈ బట్టలు లేకుండా డ్యాన్స్లు వేసుకోవడాలు, మగుడు పిల్లలు ఏదో బాత్రూమ్లో స్నానం చేసుకునే వీడియోలు, మగుడు పిల్లలు మంచం మీద పడుకునే వీడియోలు, ఇవే అయిపోతుంది. ఏంటి అసలు ఈ కల్చరు ఎక్కడికి వెళ్తుంది ఈ ఇంటర్నెట్ వినియోగం అనేది? అసలు ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి ఘోరాలు చూస్తాం అసలు ఈ సోషల్ మీడియా ద్వారా? అబ్బాయిలు అమ్మాయిలు ఇష్యూ కాదు ఇక్కడ. ఇక్కడ యాజ్ ఎ వ్యవస్థగా మనం ఎలా పెరుగుతున్నాము, యాజ్ ఎ కల్చర్గా ఎలా పెరుగుతున్నాము, ఎంతసేపు డబ్బు వెనకాలే పెరుగుతున్నామా, ఎంతసేపు ఫారెన్ లాగా అయిపోవాలనే పెరుగుతున్నాం. ఫస్ట్ మనం ఇలాంటి ఎవరైనా తప్పు పని చేసామనుకోండి, ఫస్ట్ మనకు అడ్డు చెప్పేది ఎవరు? మన పేరెంట్స్, లేకపోతే తాత అమ్మమ్మ. ఇలాంటి ఫ్యామిలీ కల్చర్ని మధ్యలోంచి చిదిమేశాం. బట్ ఈ సోషల్ మీడియాలో ఇలా మటలు ఇప్పేసి డ్యాన్స్లు వేస్తూ మగుడు పిల్లలు బెడ్ మీద పడుకున్న వీడియోలు ఇవి చేస్తుంటారు కదా, వాళ్ళకి అమ్మా నాన్న ఉండరా, వాళ్ళకి అక్క చెల్లి ఉండరా, వాళ్ళకి అత్త మామ ఉండరా? నువ్వెవడి మంచిగా డిసైడ్ చేయడం కంటే బట్టలు వేసుకున్న వాళ్ళంతా మంచి వాళ్ళ, వాళ్ళంతా బాగున్నారు. ఇది ఇక్కడ నేను చెప్తున్నా కదా, రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి అక్కడ ఫైట్ చేస్తారు. ఇప్పుడే ఆపాలి, యాజ్ ఎ వ్యవస్థ అందరము ఆపాలి. ఎట్ ఎవ్రీ లెవెల్, టీచర్ లెవెల్లో, పేరెంట్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో, ఫ్రెండ్స్ లెవెల్లో అందరూ ఆపాలి. ఒక జనరేషన్ని మనం ఆపితే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు మ్యాక్సిలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హరీష్ తెన్నేటి గారు నమస్తే అండి. సార్ హరీష్ గారు, ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, యూట్యూబ్లో ఏవో షార్ట్స్, ఈ ఫేస్బుక్ రీల్స్ షార్ట్స్ ఏవి ఉన్నాయి కదా, దీంట్లో ఒక కాన్సెప్ట్ మీద పెద్ద ఎత్తున వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలో సారాంశం ఏంటంటే, ఒక మగ మనిషి బాత్రూమ్ నుంచి స్నానం చేసి టవల్ కట్టుకొని హాల్లోకి వస్తాడు. ఆ హాల్లో ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసి ఆ టవల్ విప్పేసి అతని అంగాంగ ప్రదర్శనంతో కూడా ఆవిడకు చూపిస్తాడు. ఆవిడ ఇలా ఆశ్చర్యపోతుంది. ఫ్రేమ్ కట్ చేస్తే ఇంకొక ఆవిడ కిచెన్లో ఉంటుంది. ఆవిడ వచ్చేసి అతని భార్య, ఈవిడ వచ్చేసి అతని మరదలు. అంటే అతని భార్యకు చూపించాల్సిన అంగాంగ ప్రదర్శన ఆయన వచ్చి స్నానం చేసి వచ్చి ఆయన మరదలకు చూపించాడు. ఇది కాన్సెప్ట్. అంటే ఒక ఇంట్లో ఇద్దరు ట్విన్స్ ఆడపిల్లలు ఉంటే ఎలా అవుతుంది ఏంటనేదా అనే ఆ సారాంశం ఆ కోణంలో విడి చేశారు. ఈ ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాలో, మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో భార్యాభర్తలు మంచం మీద సంసారం చేసుకునే వీడియోలు, బట్టలు ఇప్పేసి డ్యాన్సులు వేసుకునే వీడియోలు ఇవే ఎక్కువైపోయినాయి. అసలు ఎందుకు బట్టలు ఉండట్లేదు అసలు ఎవరికి? ఒంటి మీద బట్టలు ఉంచుకోవాలంటే కష్టమైపోతుంది. ఈ బట్టలు లేకుండా డ్యాన్సులు వేసుకోవడాలు, మగుడు పిల్లలు ఏదో బాత్రూమ్లో స్నానం చేసుకునే వీడియోలు, మగుడు పిల్లలు మంచం మీద పడుకునే వీడియోలు ఇవే అయిపోతుంది. ఏంటి అసలు ఈ కల్చరు ఎక్కడికి వెళ్తుంది ఈ ఇంటర్నెట్ వినియోగం అనేది? అసలు ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి ఘోరాలు చూస్తాం అసలు ఈ సోషల్ మీడియా ద్వారా? భయం వేస్తుందండి. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అసలు ఇది ఫండమెంటల్గా వాళ్ళ బట్టల గురించి మనం మాట్లాడకూడదు. నెంబర్ వన్ తప్పది, భారతదేశంలో బట్టల గురించి మాట్లాడకూడదు. నెంబర్ వన్. సెకండ్ వచ్చేసి నా ఇష్టం, నువ్వెవడివి, నా ఇష్టం బై, నేను ఏదైనా చేస్తాను, నా ఛానల్ నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను. నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేసి ఒక నీడ్ వచ్చేసాక, అంటే అంతేగా అల్టిమేట్లీ అందరికి అవే పార్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో మొహమాట పడి సిగ్గుపడేది ఏముంది ఈ టైప్లో. నెంబర్ ఫోర్ వచ్చేసి ఒకసారి డబ్బు అవసరం పడ్డాక ఈ రెగ్యులర్గా సంపాదన లేకపోతే ఇలాంటి మార్గంలో వెళ్ళి ఇంకా ఏదో ఒకటి చేసి సంపాదించాల్సిన ప్యాన్. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే 99% కంటెంట్ అదే చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం, తప్పేముంది. ఇది ఒకటి. తర్వాత ఎప్పుడైతే ఇట్లాంటి మనకి రీల్స్ రావడం స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి, మీరు బై మిస్టేక్ పొరపాటున ఒక టచ్ చేయండి,
ఇంకా మీకు అన్నీ అవే వస్తుంటాయి. Yes. Because algorithm is set like that. Suggested anta alanti content content. Meeku ilanti content e raavalani meer anukunnaru alantive vastayi. So mana mind ni enta baaga ardham cheskuni enta clear ga vaatiki tagga rules pettukunnante this is called soft porn. Ante ammayilu battalu maarchukodam daggar nunchi modalu petti ilanti pranks chese daggar nunchi modalu petti itlanti సిల్లీ సిల్లీ విషయాలు చెప్పే దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక టైప్ ఆఫ్ ఒక అతను నేను ఫుడ్ తింటూ ఉంటాడు అలాంటివి పిచ్చి పిచ్చిగా ఒక వీడియో ఉంటుంది దాన్ని ఓన్లీ చూస్తూ నవ్వడం దాటి వల్ల రూపాయి లాభం ఉండదు కానీ అనుకుంటూ మనం ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా మన సమయాన్ని ఇట్లా గుంజి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అండ్ దీన్ని ఎలా తయారైపోతుందంటే ఇలాంటి ఒకవేళ రీల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు రావణాసురుడి తలకాయ కన్నా ఎండ్ ఉంటుందేమో కానీ వీటికి ఎండ్ ఉండదు. ఎండ్ లేదు, ఇంకా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి. ఇలాంటివి చూస్తున్నప్పుడు అట్లాంటివి ఒకవేళ చూసారనుకోండి ఏంటిది అని మనకు అనిపించి మనం అని ముందుకెళ్ళిపోతాం. అవి ఫార్వర్డ్ చేసి వాటి కింద కమెంట్లు పెట్టి వాటి కింద అనానిమస్ పేర్లతో ఎంతో వరస్ట్గా మాట్లాడుతూ అంటే మనం వీటి గురించి అనుకుంటున్నప్పుడు పాయింట్స్ ఇవి ఎవరు ఆపేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూస్తారేమో నేను ఇట్లాంటి కమెంట్ పెడుతున్నాను ఇంట్లో వాళ్ళు చూస్తారేమో అనేటట్టుగా కూడా లేకుండా ఒక తయారు చేసాం. ఇంకా బ్యాక్ వెళ్తే ఫస్ట్ మనం ఇలాంటి ఎవరైనా తప్పు పని చేసామనుకోండి ఫస్ట్ మనకు అడ్డు చెప్పేది ఎవరు మన పేరెంట్స్ లేకపోతే తాత అమ్మమ్మ ఇలాంటి ఫ్యామిలీ కల్చర్ని మధ్యలోంచి చిదిమేశాం. అందుకని ఇంట్లో ఒక్కడే ఉంటాడు బిక్కు బిక్కుమంటూ పేరెంట్స్ ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతారు డబ్బులు సంపాదించే వేటలో. తప్పు కాదు ఎవరిని సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి కానీ పిల్లవాడు ఏం చేస్తున్నాడో తెలియనప్పుడు ఇలాంటివి ఈజీ అయిపోతాయి. అండ్ టార్గెట్ ఆడియన్స్ కూడా వాళ్ళే. ఎందుకు టార్గెట్ ఆడియన్స్ వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు మనదైనా కానీ ఎవరిదైనా కానీ ఇలాంటి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే అలాంటి కంటెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పబ్లిక్ మైండ్లో ఇదేదో చాలా వింత విషయము ఇదేదో చాలా గొప్పది ఇలా చేస్తేనే చాలామంది చూస్తారు అనే దాంట్లో ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లాగే ఇన్ఫ్లుయెన్సర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్పింది డబ్బులు వస్తాయండి డబ్బుల కోసం చేయాల్సి వస్తుంది మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. సో ఇది ఎవరు తయారు చేస్తున్నారంటే యాజ్ ఏ వ్యవస్థగా మళ్ళీ మనం అంతా కూర్చుని తయారు చేస్తాం. దీన్ని ఆపడానికి అడ్డు చెప్పడానికి దీన్ని అడగడానికి లేకుండా లీగల్ రూల్స్ పెట్టుకున్నారు. నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నా ఇష్టం నువ్వెవరు అడగడానికి అనే దాంతో వచ్చేస్తా. ఎప్పుడైతే ఆ షీల్డ్ అడ్డు వస్తుందో నా ఫ్రీడంలో నేను ఏమైనా చేస్తావు నువ్వు చూడకు వెళ్ళిపో ఎందుకు చూస్తున్నావు. కొన్ని విజ్ఞత ఉన్నవాడో లేకపోతే ఆ వయసు దాటిపోయిన వాడో వాడు చూడడేమో కానీ ఆ ఏజ్లోకి వస్తున్న వాళ్ళు ఇనీషియల్ అట్రాక్షన్ ఉన్నవాళ్ళు వాళ్ళు అడిక్ట్ అయిపోయి అందులోనే ఉండిపోతారు. ఇది ఒక అంశం పోనీ అలాంటి వాళ్ళు చూస్తారు. ఇంకొక అంశం తెలుసా, నేను ఇంత కష్టపడి చదివి ఇంత డాక్టర్ చదివో ఇంజనీర్ చదివో ఇంత కష్టపడి పరుగులు పరుగులు ఎగ్జాములు రాసే కంటే ఇలాంటి వీడియోలు చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా నాకు ఇలాంటి కంటెంట్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అనే మైండ్ సెట్ కూడా తయారైప్పుడు డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఇలాంటివి ఏదైనా చేసి. అండ్ అలాంటి వాళ్ళు అన్ని వ్యూస్ అన్ని లైక్స్ వచ్చిన వాళ్ళు ఈ ప్రోడక్ట్ కొనండి అయిపోతుంది మీకు ఈ ప్రోడక్ట్ ద బెస్ట్ ప్రోడక్ట్ అంటే అందరూ అందులో వెళ్ళి కొంటారు. సో అలా కొనిపించుకోవడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యారు. ఇది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ది అదర్ ఆస్పెక్ట్ నార్మల్ ఇప్పుడు అలాంటివి చూసిన వాడు అలాంటి కంటెంట్ని ఇష్టపడుతున్నవాడు లేకపోతే అలా మైండ్ సెట్లో ఉన్నవాడు వాడు మామూలుగా ఉండే బయట ఉన్నవాళ్ళని కూడా అదే చూపుతో చూస్తాడు. ఎప్పుడైతే అదే చూపుతో చూస్తాడో క్రైమ్స్ పెరుగుతూనే ఉంటాయి. ఈ క్రైమ్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో ఎందుకంటే ఓన్లీ వీడియోలు చూసేసి నేను సైలెంట్గా ఉంటాను అనుకోడు ఒకసారి ట్రై చేద్దానులే అనుకుంటాడు ఎవరిన అమ్మాయి కనిపిస్తే ఇది కూడా అదే టైప్ ఏమోలే అనుకుంటాడు. సో అందుకని అమ్మాయిల ప్రొటెక్షన్ తగ్గుతుంది అమ్మాయిలకు సేఫ్టీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి కంటెంట్ చూస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగి మేమంతా ఒకటి అనే ఒక టైప్ వస్తారు. ఇది ఒక 1000 తలకాయల నుంచి మనం ఫైట్ చేసుకుంటూ రావాలి 1000 రకాల బాణాలని మనం ఎదుర్కొంటూ రావాలి. లేకపోతే నువ్వు అంత మాట అంటావా నా ఇష్టం రాబాయ్ మా ఇష్టం రాబాయ్ దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ దిస్ ఇస్ కాల్డ్ ఇది అన్ని ఎక్స్ప్రెషన్స్
మంచిగా కూడా చేయొచ్చు, చాలా అద్భుతంగా చేయొచ్చు, కానీ దే విల్ యూజ్ ఇన్ దిస్ యాంగిల్ ఓన్లీ. ఇది తప్పా రైటా అన్నది డిస్కషన్లో పడితే ఎప్పటికీ ఎండ్ కాదు. అందరూ చేసే తప్పేనంటే ఇప్పుడు అమ్మాయిలు ఏ బట్టలు వేసుకోవాలి, అబ్బాయిలు ఏ బట్టలు వేసుకోవాలి అని డిస్కషన్లోకి వెళ్తుంది. అది అసలు అటు సైడ్ ఆలోచించినంతసేపు ఇరుక్కుపోతాం మనం, ఎందుకంటే సొల్యూషన్ రాదు. అబ్బాయిలు అమ్మాయిలు ఇష్యూ కాదు ఇక్కడ. ఇక్కడ యాజ్ ఎ వ్యవస్థగా మనం ఎలాంటిగా ఎలా పెరుగుతున్నాం, యాజ్ ఎ కల్చర్గా ఎలా పెరుగుతున్నాం, ఎంతసేపు డబ్బు వెనకాలే పెరుగుతున్నామా, ఎంతసేపు ఫారెన్ లాగా అయిపోవాలనే పెరుగుతున్నాము. ఫారెన్లా అవ్వకూడదు మనం, భారతీయులం. మనం భారతీయత వేరే వాళ్ళు తీసుకోవాలి. అది మర్చిపోయి అక్కడ చూసావు ఎంత ఫ్రీడమ్ ఉందో, మాకు లేదంటాడు. బట్టలు ఇప్పుకుని తిరగడం ఫ్రీడమ్ కాదురా, ఎప్పుడు చెప్తే అర్థమవుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉండడం ఫ్రీడమ్ కానే కాదు అసలు. ఫ్రీడమ్ అంటే నా ఇష్టము ఇతరులను ఇబ్బంది పెట్టకుండా నేను హ్యాపీగా ఉండడం. నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నేనేమీ చేయను అనుకోవడం కూడా కాదు. దాన్ని ఒక బ్యాలెన్స్ తీసుకురావడం అన్నది చాలా చాలా, ఇది ఎవరికి చెప్పినా కూడా నువ్వు అంత మాట అంటావు, నువ్వు ఇంత మాట అంటావు. అండ్ అబ్బాయిలు ఎవరు అన్నారు వాటిల్లోనే, అబ్బాయిలు ఎవరు బట్టలు వేసుకుని చేయవే అని చెప్పి ఎవరు కమెంట్ పెడుతున్నారు, అది కూడా తప్పు. వాళ్ళు ఏమవుతుందో మనకి, అబ్బాయిలు ఎవరైనా పంచలు కట్టుకుని తిరిగారు రోడ్ల మీద. సో అలా ఉల్టా వస్తాయి. ఈ ఈ డిస్కషన్ ఎప్పుడైతే ఫైట్గా తీసుకుంటారో ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వెవడురా చెప్పడానికి, నీకు నచ్చిన బట్టలు నువ్వు వేసుకో అంటాడు అనుకో. ఇప్పుడు అబ్బాయిలందరూ బట్టలు ఇప్పుకుని తిరగడం, అమ్మాయిలందరూ బట్టలు ఇప్పుకుని తిరగడం, ఇదే పని అయిపోతుంది. నాకు ఒక విషయం అర్థం కాదు హరీష్ గారు. ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా తప్పు చేసేటప్పుడు ఫస్ట్ మన ఇంట్లో గుర్తొస్తారు, అమ్మో నేను ఈ తప్పేమైనా చేస్తే నాన్న ఏమైనా దండిస్తాడేమో, అమ్మ ఏమైనా దండిస్తుందేమో, లేదంటే ఈ తప్పు చేస్తే ఫ్రెండ్స్కి తెలుస్తుందేమో, అసహ్యంగా ఉంటుందేమో, లేదా ఇంకొకరు తెలుస్తుందేమో, నేను ఇలాంటి ఒక తప్పు చేశారని సమాజానికి తెలిస్తే బాగుంటుందేమో అని భయపడతాం. బట్ ఈ సోషల్ మీడియాలో ఇలా బట్టలు ఇప్పేసి డ్యాన్సులు వేస్తూ మొగుడు పిల్లలు బెడ్ మీద పడుకున్న వీడియోలు ఇవి చేస్తుంటారు కదా, వాళ్ళకి అమ్మా నాన్న ఉండరా, వాళ్ళకి అక్క చెల్లి ఉండరా, వాళ్ళకి అత్త మామ ఉండరా, నాకు అర్థం కాదు. ఇది చాలా తెలివిగా చంపేశాం మనమే. ఫస్ట్ ఏం చేసామంటే సొసైటీకి భయపడద్దు, బీ ఫియర్లెస్. ఇవన్నీ మనం నేర్పించిన సోషల్ మీడియాల్లో వాటిలో వచ్చేవంతా కూడా వీటి యొక్క పిల్లల పర్యవసానం అది. ఫస్ట్ బీ ఫియర్లెస్. ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటాడరా, మీరు మీకు నచ్చిన మనం ముందుకు సాగిపోవాలి, మనం ముందుకెళ్ళే ప్రయాణంలో మన మీద రాళ్ళు వేస్తుంటారు, ఇవన్నీ ఏనుగెళ్తుంటే కుక్కలు, ఇవన్నీ తప్పుడు వాళ్ళే వాడుకుంటారు. నిజంగా పాపం చదువుకునేవాడు, ఎడ్యుకేట్ అయ్యేవాడు, చాలా తెలివిగా ఉండే అమ్మాయి వీటిని వాడుకోలేదు. ఇలాంటి లాజిక్లన్నీ చెడ్డవాళ్ళు, వాడికి అనవసరమైనవి, ఇట్లాంటి ప్రేరేపించేవి, సెన్సరీ స్టిమ్యులేట్ చేసే వాళ్ళు మాత్రమే వాడుకుంటారు. మీరు చూడండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడేవాళ్ళందరిని చూడండి, వాడి పర్సనల్ అజెండాతో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడతాడు. అందులో దేశహితం లోకహితం ఉండదు, వాడి పర్సనల్ ఎజెండా రుద్దడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడతాడు. వాడి పర్సనల్ ఎజెండా రుద్దడానికి మనిషి ధైర్యంగా ఉండాలి. కుక్కలు మురుగుతుంటాయి ఈ టైప్, అంటే ఈ లాజిక్లన్నీ మనం తయారు చేయాలి. ఇంటికి వస్తే ఫ్యామిలీ ఉండదా, అమ్మ ఉండదా, నాన్న ఉండదా అని అడిగారు, ఉండదుగా మనం చేస్తాంగా కల్చర్, అట్లా న్యూక్లియర్ ఫ్యామిలీ న్యూక్లియర్ చేసేసాము మన కల్చర్ తయారు చేసుకున్నాం. ఇంట్లో అసలు మంచి చెడ్డ చెప్పేవారు లేరు. ఇప్పుడు పోనీ అలా అనుకున్న పిల్లవాడు అట్లా చేశాడు అనుకోండి, పేరెంట్స్ ఒకటే లైఫ్ బాస్, ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఉన్నారు. మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ అలా ఉన్నారు, ఇంకా మీలాగానే పాతకాల మనుషులాగా ఉండాలా, ఎంజాయ్ చేయాలి బాస్ లైఫ్ని. ఈ చిన్న యూత్లోనే తప్పులు చేస్తారు, యూత్లో తప్పులు చేస్తే తర్వాత అంతా బాధపడతారు. అంటే నిజంగా నాకు అర్థం కాదు. ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాం, అరే ఈ తప్పు ఇంట్లో తెలిస్తే రేపటి నుంచి తలెత్తుకొని తిరగలేమేమో, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఇలా మాట్లాడతారేమో, సమాజం మనల్ని వెలేస్తుందేమో అనుకుంటాం. బట్ ఈ బట్టలు ఇప్పి డ్యాన్స్లు వేసే వాళ్ళకి, వీళ్ళకి సమాజము, వీళ్ళ కుటుంబము, వీళ్ళకి అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలాంటి వాళ్ళు ఉండరా అనిపిస్తుంటుంది నాకు. ఇందులో అసలు మెయిన్ ఇందులో ఫండమెంటల్ పాయింట్ డబ్బు. డబ్బు వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు కాబట్టి. అలాంటివి చేసినా ఓన్లీ ప్రొఫెషనల్, ఇంటికి ఇంత పంపించేస్తాను, నా లైఫ్ స్టైల్ మారిపోయింది, నేను ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతుంటాను, నా మీటింగ్స్ కాంటాక్ట్ పాయింట్స్ ఎవరితో తెలుసా, మినిస్టర్లతో, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, నాకు వాడు తెలుసు వీడు తెలుసు, అలాంటి వాళ్ళు ఏం అనలేము.
అది తప్పు అని చెప్పలేము, ఎందుకంటే మనం తప్పు అని చెప్పే అధికారం మనకు లేదు. మనం అసలు మనం మంచి విషయాల గురించి మాట్లాడకూడదు, మాట్లాడకూడదు, మంచి గురించి మాట్లాడకూడదు, మాట్లాడే హక్కు లేదు నిజంగా దాని గురించి. ఇప్పుడు మనం నిజంగా కూడా మన డిస్కషన్ అయ్యాక మన మీద చాలా 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 ట్రోల్ జరుగుతాయి, ఎందుకంటే మనకు మాట్లాడకూడదు, మంచి విషయాలు అసలు మాట్లాడకూడదు. అండ్ ఇది మంచి అని నువ్వెవడివిరా డిసైడ్ చేయడానికి అంటారు. నువ్వు ఎవడి మంచి అని డిసైడ్ చేయడానికి, అంటే బట్టలు వేసుకున్న వాళ్ళంతా మంచి వాళ్ళ, వాళ్ళంతా బాగున్నారు. ఇది ఇక్కడ నేను చెప్తున్నా కదా, రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి అక్కడ ఫైట్ చేస్తారు. అసలు పాయింట్ అది మిస్ అయిపోయే పాయింట్, చదువుకుని బాగుపడో, ఓ ఫ్యామిలీలో అమ్మా నాన్న బాగుండో, లేకపోతే నీ కుటుంబం బాగుండో, దేశం బాగుండో, ఇలా ఆలోచించడం మానేసేసి నాకు డబ్బులు రావడానికి నేను ఏ లాజిక్ అయినా చెప్తాను అనే స్టేజ్కి వెళ్ళిపోయాం. సో ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏమి ముందుకెళ్ళాలి? కెమెరా ముందుగా ఏంటి? ఇలాంటి చాలా చాలా, నా బుక్ ఒకటి ద బ్యాలెన్స్ అనే బుక్లో నేను క్లియర్గా రాశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న హాఫ్ సెంటెన్సెస్ అనే బుక్లో వీటి మీద నేను ఐ హావ్ డన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్. ఎందుకంటే ప్రతి దానికి ఒక లాజిక్ అడ్డుపెట్టారు, ప్రతి విషయానికి ఒక లాజిక్ అడ్డుపెట్టారు. ఈ లాజిక్ అర్థమై దాన్ని మెలిక పెట్టి వాడుకునేవాడు సొసైటీలో బాగా రిచ్ అయిపోతాడు, ఆరు బాగుపడిపోతాడు. మెలిక పెట్టలేని వాడు డిప్రెషను, డల్నెస్, మూడ్ స్వింగ్స్, సాడ్నెస్లోకి వెళ్ళిపోతాడు. ఇలాగా మనం తయారు చేసుకున్న వ్యవస్థని మనం ఎంత పకడ్బందీగా చేసుకున్నాం. సాఫ్ట్ పార్న్ పిల్లలకి చూపించొద్దు, ఇలా స్వైప్ చేస్తున్న కొద్దీ పిచ్చి పిచ్చి వీడియోలు వస్తున్నాయి అని పేరెంట్స్ అందరూ గోల గోల పెట్టి ఆపాలి. నా చిన్న పిల్లవాడి ఏజ్ ఆఫ్ 9-8 స్వైప్ చేస్తుంటే వాళ్ళెవరో ముద్దులు పెట్టుకుంటున్నావో లేకపోతే అలా ఉంటే నా కూతురు అలాంటివి చూడకూడదు, నా పిల్లలు అలాంటివి చూడకూడదు అనే సిస్టమ్ని పేరెంట్స్ గట్టిగా తీసుకురాకపోతే నీకు బై ద 9, ఇప్పుడు చాలా హార్మోనల్ చేంజెస్ బై 9, 10, 12 పిల్లలకి హార్మోనల్ చేంజెస్ వచ్చేసి ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే చిన్న వయసులో మైనర్ పిల్లలు రేపులు చేయడము మైనర్, ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చాక వాడు ఆపుకోలేడు, చూసి 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 వాడి ట్రై చేయాలనుకుంటాడు, ఖచ్చితంగా అనుకుంటాడు. ఎవ్వడు కూడా చూసి ఊరుకోడు, ఒక్కసారైనా ట్రై చేయాలి బాస్ అనుకుంటాడు. ఎందుకు మనం సినిమా చూసి ఇలా ఒక గజనీలో హెయిర్ స్టైల్ పెడితే అందరూ పెట్టుకున్నారు గజనీ హెయిర్ స్టైల్, అది వాడికి సర్జరీ అయ్యి ఇట్లా కట్ అయ్యి కుట్లు పడ్డాయరా అన్నది తెలీదు, హెయిర్ స్టైల్ పెట్టుకున్నారు, అందరు తల్ల గాట్లు పెట్టుకున్నారు, బెల్ బాటమ్ అంటే బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకున్నారు. అలాంటిది నువ్వు రోజు చూస్తుంటే అమ్మాయిని ముట్టుకోవాలనో లేకపోతే రేప్ చేయాలనో అనిపించకుండా ఉండేటట్టుగా మనం వ్యవస్థను తయారు చేసుకున్నామా లేదా? ఇది చాలా డేంజరస్ విషయము. దీని గురించి పెద్ద పెద్ద వాళ్ళు ఫైట్ చేస్తున్నా పబ్లిక్లో మార్పు రావట్లేదు, బికాస్ దే లైక్ టు సీ దట్. అది మనం డైరెక్ట్గా మనకు అది స్టిమ్యులేట్ చేసి ఇన్స్టెంట్ డోపమిన్ ఇచ్చి అలాంటి పని చేయడానికి ఉసుగొలుపుతూ ఉంటుంది. అందుకే చైల్డ్ లాక్ ఉండాలి, 18-20 ఇయర్స్ వరకు ఫోన్లు ఇవ్వకండి. ఒక జనరేషన్ని మనం ఆపితే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది, లేదా చూస్తూ చూస్తూ మన చేతుల్లోనే పిల్లల్ని మనం 8-10 పిల్లలు ఇలాంటి ఘోరమైన పనులు చేయడానికి, తర్వాత వాళ్ళని ఏమి అనలేం కూడా, మన పిల్లలే మన వాళ్ళే అయ్యో అని ఏమి అనలేకుండా నోరు మూసుకుని ఉండాల్సి వస్తుంది. ఇది చాలా దారుణమైన సిచ్యువేషను. ఏదో సింపుల్గా డ్యాన్స్లు వేసేసాము లేకపోతే కెమెరా ముందుకు వచ్చి బట్టలు మార్చేసుకున్నామంత ఈజీ కాదు. ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తప్పుదారి పట్టించకుండా మేము చెప్పింది. ఒక్క క్షణం ఆలోచిస్తే వాట్ మై నెక్స్ట్ జనరేషన్ విల్ థింక్, వాట్ మై నెక్స్ట్ జనరేషన్ విల్ థింక్, ఇది హార్మోన్స్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అన్నది తెలుసుకోకుండా ముందుకెళితే అండ్ టెలింగ్ యూ దిస్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్. అండ్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, హాస్పిటల్స్ సంఖ్య పెరుగుతుంది, సైకలాజికల్గా ఇబ్బంది పడేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తప్పితే తారా కాదు. ఇది ఎనీ స్టిమ్యులేషన్, ఎనీ న్యూరోలాజికల్గా ఎనీ హై స్టిమ్యులేషన్ నీకు స్టిమ్యులేట్ అయ్యి అక్కడ ఉండదు, కింద పడుతుంది. నువ్వు చూసి 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 అలాంటివి చూసి సాఫ్ట్ పార్న్ చూసి 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 నువ్వు అక్కడ ఉండదు, నాకు ఇంకా హై కావాలి అని ఏదో తప్పు పని చేయడానికి చూస్తావు. అందుకని ఎవరైనా పిల్లలు నిజంగా వినేవాళ్ళు ఉంటే ఆపేయండిరా, అది వినలేకపోయిన వాళ్ళు ఉంటే పేరెంట్స్ని ఆపండి. ఇలా కాకుండా ఉంటే అట్లీస్ట్ సిస్టమ్స్ అబౌవ్ 18-20 వస్తే కొంచెం విచక్షణ పెరిగి, అప్పుడు తప్పులు చేయరని కాదు విచక్షణ పెరిగి కొంచెం ఆలోచిస్తారేమో. అంతకు మించి పిల్లలకి కంట్రోల్, పేరెంటల్ కంట్రోల్ ఉండి తీరాల్సిందే. మళ్ళీ మనకి ఫ్యామిలీ వ్యవస్థ రావాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, అడ్జస్ట్మెంట్స్ రావాలి. అందరూ కలిసికట్టుగా ఉండడం, ఫ్యామిలీలో అడ్జస్ట్మెంట్స్ అవ్వడం, పెద్దలు చెప్పడం,
తాత అమ్మమ్మ చెప్పడం, వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయడం, మన భారతీయ కల్చర్ పెరగడం, ఇది రావాల్సిందే. భారతీయ కల్చర్లో మిస్టేకులు లేవా అని వంకర తీస్తారు, ఉంటాయి రా బాబు, ఎందులోనూ ఉంటాయి, దానిలో కరెక్ట్ చేసుకుందాం అలా అని చెప్పి ఇలా తప్పుదారి పట్టద్దు, ఇస్ అ పాయింట్. ఆ పాయింట్ అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఫైట్ చేస్తే వీల్ ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్. ఇంకా ఇంకా నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మనం చూడగలిగిన తప్ప ఏం చేయలేకపోతున్నాం. మన సైడ్ నుంచి మనం వాగి వాగి గొంతు నొప్పి తప్పితే ఏం చేయలేం. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఏమీ చేయకుండా పో. సో ఇప్పుడే ఆపాలి, యాజ్ ఎ వ్యవస్థ అందరము ఆపాలి, అట్ ఎవ్రీ లెవెల్, టీచర్ లెవెల్లో, పేరెంట్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో, ఫ్రెండ్స్ లెవెల్లో అందరూ ఆపాలి. అరే వద్దు, సాఫ్ట్ పోర్న్కి అడిక్ట్ అవ్వద్దు అని తెలియాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించాలి, బట్ పాయింట్ అట్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ తెనేడి గారు. థ్యాంక్ యూ సో మచ్.